వరల్డ్ కప్ తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టును అభినందించిన మోదీ ప్రతి క్రికెటర్ ని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అభినందనలు తెలియజేశారు. ఆపై ప్లేయర్స్ తో కలిసి అల్పాహారం చేశారు. భేటీ అనంతరం ప్రధాని నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు ప్లేయర్స్. సాయంత్రం 5 గంటలకి రోడ్ షో, ఆ తర్వాత వాంఖడే వేదికగా సన్మానం జరగనుంది. మనం చూస్తున్నాం విజువల్స్ తో ప్రతి ఒక్క ప్లేయర్ తో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. వరల్డ్ కప్ తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయనతో బ్రేక్ఫాస్ట్ చేసే అవకాశాన్ని కూడా క్రికెటర్స్ కి కల్పించారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టును అభినందించారు మోదీ. ప్రతి క్రికెటర్ ని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అభినందనలు చెప్తూ వారితో మంచి చెడు మాట్లాడారు. ఆపై ప్లేయర్స్ తో కలిసి అల్పాహారం చేశారు. భేటీ తర్వాత ప్రధాని నివాసం నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్లారు ప్లేయర్స్ అంతా. సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ఉంటుంది. అనంతరం వాంఖడే వేదికగా వారందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకి ముంబైలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ కి గ్రాండ్ గా వెల్కమ్ పలకడానికి ముంబైలో ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ముంబైలోని నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ రోడ్ షో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచే ఓపెన్ టాప్ బస్సులో ఊరేగింపుగా వాంఖడే స్టేడియానికి తీసుకురాబోతున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల పాటు ఈ విజయయాత్ర సాగనుంది. ట్రోఫీని ప్రధాని మోదీ చేతులకు అందిస్తూ ప్లేయర్స్ అందరూ ఆయనతో ఫోటో కూడా దిగారు. కొద్దిసేపటి క్రితమే ఆయనతో కలిసి అల్పాహారం ఆరగించారు. అంతకు ముందు వారందరినీ కూడా ఎంతో సాదరంగా వెల్కమ్ పలికారు ప్రధాని మోదీ. అందరినీ కూడా పేరు పేరున పలకరిస్తూ వారందరినీ అభినందిస్తూ వారితో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఆ ట్రోఫీని ఆయన చేతిలో పెట్టి అందరితో ఆయన ఫోటో దిగారు. మనం చూస్తున్నాం దృశ్యాల్లో క్రికెటర్స్ అందరితో ప్రధాని మోదీ భేటీ అయిన సమయంలో దృశ్యాలవి. వారందరినీ పేరు పేరున పలకరిస్తూ అందరితోనూ కూడా మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. వారితో ముచ్చటించిన అనంతరం అల్పాహారం తీసుకున్నారు అందరూ కలిసి. అలాగే టీ20 వరల్డ్ కప్ గెలిచిన ట్రోఫీని ప్రధాని మోదీ చేతిలో పెట్టి అందరూ కూడా ఆయనతో ఒక ఫోటో కూడా దిగారు. వరల్డ్ కప్తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు ఎంతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ. సాదరంగా స్వాగతం పలికారు వాళ్ళందరికీ. పేరు పేరున పలకరించారు. ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అందరినీ అభినందించారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టును అభినందిస్తున్న మోదీని ప్రస్తుతం మనం స్క్రీన్పై చూస్తున్నాం. ప్రతి క్రికెటర్ని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అభినందనలు చెప్తూ ఉన్న దృశ్యాలవి. ఆపై ప్లేయర్స్తో కలిసి అల్పాహారం చేశారు. భేటీ తర్వాత ప్రధాని నివాసం నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్లారు ప్లేయర్స్ అంతా. ఈరోజు సాయంత్రం 5 గంటలకి రోడ్ షో ఉంటుంది. అనంతరం వాంఖడే వేదికగా వారందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వరల్డ్ కప్ తో స్వదేశానికి చేరిన భారత క్రికెటర్లకు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టును అభినందించారు మోదీ. ప్రతి క్రికెటర్ ని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సాధక బాధకాలు కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆపై ప్లేయర్స్తో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఆ భేటీ తర్వాత ప్రధాని నివాసం నుంచి టీం మొత్తం కూడా ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్లారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి అక్కడ రోడ్ షో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాంఖడే వేదికగా బీసీసీఐ ఒక సన్మాన కార్యక్రమం కూడా జరపబోతోంది. సమావేశంలో హాజరైన ప్లేయర్స్ అందరూ ఒక్కొక్కరిగా వారి గురించి పీఎంకి చెప్తూ ఉన్నారు. అలాగే ఈ విజయం సాధించడంలో వాళ్ళు పడ్డ సాధక బాధకాలు కావచ్చు, విజయానికి కీలకమైన పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధాని మోదీతో షేర్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మోదీతో మాట్లాడారు. వారందరూ చెప్పేవి ఎంతో శ్రద్ధగా విన్నారు. ప్రధాని మోదీ కూడా స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత భారత క్రికెటర్లందరినీ కూడా తన నివాసానికి ఆహ్వానించి అల్పాహార విందుని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ వారందరినీ సాదరంగా ఆహ్వానించారు. పేరు పేరున పలకరించారు. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ వారందరితో కాసేపు కూర్చుని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా తమ గురించి చెప్పుకుంటున్నారు ప్రధాని మోదీతో. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టును అభినందించారు మోదీ. ప్రతి క్రికెటర్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో చాలాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత వారితో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు.